నడుచుకుంటావా? 16 కిలోమీటర్లు పడవ సరే ఓలే మెల్లగా 3 కిలోమీటర్ల వెడల్పండి. ప్రతి చోట 3 కిలోమీటర్ రాదు. ఓకే ఇలా చిన్నగా వస్తుందండి, నెట్లో కొట్టి ఉంటారు. ఓకే అంటే ఇప్పుడు చుట్టూ సముద్రం ఉండి ఇది 710 ఎకరాలు ఉంటుందా? 760 మళ్ళీ దీన్ని దాటి అటు సైడ్ శ్రీలంక దగ్గరేనా? సముద్రం వస్తుంది తప్ప దూరమే. ఓకే రైట్. మరి చుట్టూ సముద్రం ఉంటే ఇక్కడ ఓన్లీ మట్టే ఉంది కదా, మరి వర్షం గట్టిగా వచ్చి వరదలు ఎక్కువ వచ్చింది అనుకో, అది కొట్టుకొని పోయే అవకాశాలు ఉన్నాయా? కింద కొండ ఉందా? దీనిపైన ఈ మొక్కలు వచ్చినాయి అన్నమాట. ఎవరెవరు డిపార్ట్మెంట్ ఆయిల్ కోసం రిగ్ డ్రిల్ వేశారండి. డ్రిల్ వేస్తే డ్రిల్ ఇరిగిపోయింది అక్కడ. అలా 2-3 సార్లు ట్రై చేసి అదే ఆడకట్టు వైఎన్జిసి వాళ్ళు కట్టుకున్నదండి. అది ఆనకట్టన మీరు ప్లాట్ఫామ్ దిగింది. ఓకే ఇది మన ఆంధ్ర గవర్నమెంట్, ఇది మన ప్రభుత్వం కట్టింది కదా? వాళ్ళు కట్టింది సెంట్రల్ గవర్నమెంట్. అరే రారా సాయి, ఇది కూడా ఐలాండ్ కూడా సెంట్రల్ లోకి వస్తుంది. ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే గానీ మేము ఏ విధమైన కన్స్ట్రక్షన్ చేయట్లేదు. ఇది ఇక్కడ ఒకటే బోర్డు వస్తుంది అన్నమాట. ఇది చూడండి, ఇక్కడ చెక్కలు వేసేసారు. ఈ చెక్కలు దేని కన్నా కూడా ఎవరో లాక్కిపోయి అదే మనం వస్తే కూర్చోడానికి సల్మంట్ వేస్తున్నారు. ఫుడ్ వేసారండి, సల్మంట్ వేస్తున్నారు. ఇది కూడా అన్న ఇక్కడ మందులు గిందులు అని బాటిల్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ వేట వేట చేసుకునే వాళ్ళు. అంటే ఇక్కడ ఆడ ఫిషింగ్ జరుగుతుంది కదా, ఫిషింగ్ పట్టుకుంటారు కదా వాళ్ళు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు వాళ్ళు? ఉన్నారనుకోండి మందు తెచ్చుకుని ఇక్కడ తాగేసి ఇక్కడ తినేసి. అంటే గవర్నమెంట్ మందు తీసుకొస్తే ఏమన్నది అనమాట వాళ్ళకి? మనకైతే లేదండి, వాళ్ళకి ఇంకేముందండి, వాళ్ళు ఎవరు శిక్ష చేస్తారండి? వాళ్ళు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడ పండుకొని వెళ్ళాలా? మరి ఇక్కడ పండుకుంటారు? ఇక్కడ పడవల మీద పండుకుంటారా? ఒకవేళ భారీ వర్షం వచ్చింది అనుకున్న వాళ్ళు, వాళ్ళకి ఇబ్బందికరంగా ఉందనుకో, గవర్నమెంట్ ఏ విధంగా సాయం చేస్తుందా? ఎట్లా మీరు పడవలు చేసుకుని వస్తారా? వాళ్ళు బోట్ వేసుకుని వచ్చి తీసుకెళ్తారు. అంటే వర్షం ఎక్కువ పడుతున్నప్పుడు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎట్లా కనిపిస్తారా అన్న? వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే మాకు ఏం కాదు, మాకు ఏటాడుకోకపోతే పొట్ట గడవదు, వేటే మాకు ఆధారం అని వాళ్ళు. ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చారు వాళ్ళు ఇక్కడ? ఇక్కడ బలిస్తే 40-50 కిలోమీటర్ల నుంచి వచ్చి కేవలం ఈ చిన్న పడవ మీదనే వచ్చారా? వేటలు చేసుకుని ఇక్కడే డబ్బులు సంపాదించుకుని మళ్ళా 15 రోజులకో వారానికో నెలకో వెళ్తూ ఉంటారు. ఏమైనా పడవలు మునిగే అవకాశాలు ఎప్పుడైనా జరిగిందా? ఇక్కడ అంత జరగలేదండి, ఇక్కడ జరిగే అవకాశాలు కూడా తక్కువ. లోపలికి వేటకి వెళ్ళినోటికి జరగచ్చు. ఓకే సరే అండి. 96 తుఫాన్లో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జరిగింది. 96 తుఫాన్లో మునిగినాయి ఏమన్నా? చాలా మంది కొట్టుకోపోయారా? చనిపోయారు. వాళ్ళు కూడా గవర్నమెంట్ కొంత అమౌంట్ శాంక్షన్ చేసింది. అంటే ఉన్నవాళ్ళకి, విన్న వాళ్ళకి ఏమైనా చేయలేం కదా. అవును మరి ఉన్నవాళ్ళకన్నా అది వాళ్ళకి వచ్చిన అమౌంట్ ఇచ్చి వీళ్ళకి జీవనోపాధి గురించి ఇవ్వటం అన్నీ జరిగింది సార్. బాగుందండి. ఓకే అండి. బాగానే చేశారు. మీరు 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? నేనైతే టూరిజంలో 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు చేస్తాను. మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే పైసలేనా లేకపోతే మేము ట్రావెల్స్ వస్తాం కదా, మేము ఇచ్చే పైసలా? గవర్నమెంట్ ఇచ్చే పైసలే. మీకు ఎంత ఇస్తారు ఇప్పుడు జీతం ఇక్కడ? 16,000 ఇస్తున్నారు. 16,000 అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత ఉండే? స్టార్టింగ్లో 3,500 ఇస్తాం. ఇప్పుడు 16,000 పెరిగింది. దీన్ని ఏమంటారు ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ని? ఓ ఫైల్ అండి. కాకినాడ ఓ ఫైల్ అండి. కాకినాడ ఓ ఫైల్ ఐలాండ్ ఇది అంటారు కదండి. ఐలాండ్ 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 అంటే దీని చుట్టూ ఎటువంటి కెరటం వచ్చినా దీన్ని కంట్రోల్ చేస్తారు. ఓకే తుఫాన్ అయినా కెరటం అయినా కంట్రోల్ చేసి మన కాకినాడని సేఫ్ చేస్తుంది. గ్రేట్ అయితే ఇది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.